హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఓకేనా? సో మీకు విషయం తెలుసో తెలీదో, ఎన్ఎంఎంఎస్లో మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 90 మార్క్స్ ఉంటుంది, అలాగే శాట్ స్కాలర్స్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అది కూడా 90 మార్క్స్ ఉంటుంది కదా. సో రెండింటిలోనూ కూడా క్వాలిఫై అవ్వాలి మీరు. కనీసం రెండింటిలోనూ కూడా 32 మార్క్స్ అనుకుంటా, మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి రావాల్సి ఉంటుంది. ఓకేనా? సో అంచేత మీరు ఏదో దాని మీద దృష్టి పెట్టి రెండవ దాని మీద దృష్టి పెట్టలేదనుకోండి, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అంచేతనే మా స్టూడెంట్స్, ఇద్దరు స్టూడెంట్స్ ఆ విధంగా నష్టపోయారు. మ్యాట్లో చక్కగా మంచి మార్కులు వచ్చాయి, కానీ శాట్లో క్వాలిఫై కాకపోవడం వల్ల ఓవరాల్గా మంచి మార్కులు వచ్చినప్పటికీ, అంటే వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా స్కాలర్షిప్కి అర్హత సాధించారు, కానీ మా విద్యార్థులు సాధించలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు శాట్ క్వాలిఫై అవ్వలేదు. ఓకేనమ్మా? మ్యాట్లో మంచి మార్కులు వచ్చాయి. సో ఆ శాట్ మ్యాట్ రెండు కలుపుకుంటే కనుక చాలా ముందే ఉన్నారు మంచి మార్కులు. ఇంచుమించుగా 80 మార్క్స్ 90 మార్క్స్తో అప్పుడు ఇంచుమించుగా 5 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను నేను. ఓకేనా? ముందున్నారు, కానీ అంటే కరోనా టైంలో అనమాట. అయితే ఏమైంది, వాళ్ళు శాట్లో క్వాలిఫై కాలేదు. అంచేత రెండింటిలోనూ క్వాలిఫై అవ్వాలి. అంచేత మీరు రెండింటి మీద కూడా దృష్టి పెట్టండి. సరే, మీరు చూస్తున్నారు కేసీఎస్ ట్యూట్స్, నాలెడ్జ్ క్రియేట్ సక్సెస్, జ్ఞానం విజయాన్ని అందిస్తుంది. మా వీడియోల ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని పదును పెట్టుకోండి. ఓకేనమ్మా? సో మనం లాస్ట్ వీడియోస్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా కనుక దాన్ని చూడకపోయి ఉంటే కనుక చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే మా ఛానల్లో ఉంటాయి. మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీరు చూస్తున్నటువంటి ప్రతి వీడియోకి కూడా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే, సదా నేను ఏమన్నానంటే మీ యొక్క ఊరి పేరు లేదా మీ స్కూల్ పేరు కానీ కామెంట్ చేసినట్టయితే అది కొంచెం నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? సో మీరు ఎవరైనా చూస్తున్నట్టే కనుక మీ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ రావడం వల్ల ఏంటంటే నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ప్లాన్ చేస్తున్నాను, ఇలాగ మోడల్ పేపర్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, మ్యాట్ మీద మొత్తం మ్యాట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, వెర్బలు నాన్ వెర్బల్లో, కోడింగ్ దగ్గర నుంచి, గతంలో కోడింగ్ ఇచ్చేవాడు, ఈ మధ్యకాలంలో కోడింగ్ ఇవ్వట్లేదు. సో అయితే మొత్తం మ్యాట్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి అన్నీ కూడా కనీసం 10 నుండి 20 బిట్లు ప్రతి టాపిక్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నది. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. అయితే మీ యొక్క సహకారాన్ని బట్టి, కోఆపరేషన్ బట్టి మీరు ఎంత ఛానల్ని ఆదరిస్తే నేను మరింత బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది 2022 ఎన్ఎంఎంఎస్ 2022. అయితే ఎగ్జామ్ జరిగింది మాత్రం 2023 ఫిబ్రవరిలో జరిగింది. దానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ మనం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనమ్మా? చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ డైరెక్షన్ చదవండి. మ్యాట్ ఎప్పుడు రాసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ డైరెక్షన్ చదివిన తర్వాతనే మాత్రమే మనం ముందుకెళ్ళాలి. ఇక చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెట్ ఆఫ్ ఫిగర్స్ క్యారింగ్ సర్టెన్ క్యారెక్టర్స్ గివెన్, అస్యూరింగ్ దట్ ద క్యారెక్టర్స్ ఇన్ ఈచ్ సెట్ ఫాలోయింగ్ సిమిలర్ ప్యాటర్న్, ఫైండ్ ద మిస్సింగ్ క్యారెక్టర్ ఇన్ ఈచ్ కేస్ ఫ్రమ్ ది గివెన్ 4 ఆల్టర్నేటివ్స్. దీన్ని క్యారెక్ట్ పజిల్ టెస్ట్ అని కూడా అంటారు, అలాగే మిస్సింగ్ నెంబర్ టెస్ట్ అని కూడా అంటారు. సరే, ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అందులో ఈచ్ క్యారెక్టర్స్ ఇన్ ఎవ్రీ సెట్, ప్రతి సెట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రిలేషన్ని కలిగి ఉంటాయి. సో ఒక సెట్లో మాత్రం ఒక నెంబర్ మిస్ అయి ఉంటుంది. ఆ మొదటి రెండు సెట్లు సెట్స్ మొదటి రెండు సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఆ వాటిలో ఉన్న సంఖ్యల మధ్య ఏ సంబంధం అయితే ఉందో అదే సంబంధం ఉండేటట్టుగా మనం మూడో సెట్లో మిస్ అయినటువంటి నెంబర్ని మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఓకే, లెట్ అస్ డూ ద ఫస్ట్ క్వశ్చన్. జస్ట్ వెయిట్ 1 మినిట్ ప్లీజ్. ఓకేనమ్మా, చూడండి ఇక్కడ ఫస్ట్ సెట్లో మీరు చూసినట్టయితే 12 8 80 ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి 12 స్క్వేర్. లెట్ మీ టేక్ బ్రష్ పెన్.
రైట్, ఇక్కడ చూడమ్మా ఈ మూడింటి మధ్య సెట్ ఎలా ఉందో మనం చూద్దాం. ఒకసారి చూడండి ఈ మూడింటి మధ్య సంబంధం ఎలా ఉందో. ఓకేనా, ఇక్కడ చూడండి 12 స్క్వేర్ హౌ మచ్, 144. అగైన్ 8 స్క్వేర్ హౌ మచ్, 64. 12 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్, 144 నుంచి 64 సబ్ట్రాక్ట్ చేయాలి, ఎంత వస్తుంది? 80 వస్తుంది. సో 80. ఓకేనా, నెక్స్ట్ 16 స్క్వేర్ హౌ మచ్, 256. 7 స్క్వేర్ 49. ఓకేనా, 16 స్క్వేర్ హౌ మచ్, 256. 7 స్క్వేర్ 49, 256 మైనస్ 49, 207. అట్ ద సేమ్ వే 25 స్క్వేర్ 625, 21 స్క్వేర్ 441. సో లెట్ అస్ సబ్ట్రాక్ట్ 481. 184 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 36, 6 స్క్వేర్ రూట్ ఆఫ్ 64, 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 49, 7. సో లెట్ అస్ యాడ్ దీస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఔటర్ సైడ్ ఆఫ్ ది నెంబర్స్. ఇక్కడ మనం వర్గమూలాలు చేసాం కదా, వర్గమూలాలు చేసినటువంటి ఆ నెంబర్స్ని యాడ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 హౌ మచ్, 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 64, 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 49, 7. 6 + 8 = 14, 19, 26. హియర్ ఈజ్ 26. ఓకే, సో అంటే బయట ఉన్నటువంటి నెంబర్ని, అవుట్ సైడ్ నెంబర్స్ స్క్వేర్ రూట్ చేసి వాటిని మళ్ళీ యాడ్ చేసాడనమాట. సో రెండోది కూడా చెక్ చేద్దామా, అవసరం లేదా? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 హౌ మచ్, 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 16, 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 81, 9. 8, 12. 12 + 9 హౌ మచ్, 21. హియర్ ఇట్ ఈస్. ఓకే, నౌ థర్డ్ చూద్దామా, మీరు చేస్తారా? వీడియోని పాస్లో పెట్టి ఆన్సర్ కామెంట్ చేయండి, చూద్దాం ఎవరితో కామెంట్ చేస్తారు. ఓకే రైట్, చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 44, 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 36, 6. స్క్వేర్ రూట్ ఆఫ్ 64, 8. 6, 17. 23, 23 + 8, 31. సో 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా, అంటే మీకు ముందే చెప్పాను స్క్వేర్స్ మనం 100 వరకు స్క్వేర్స్ రావాలి. ఓకేనా, మినిమం 25 వరకు క్యూబ్, 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఆ విధంగా 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, ఆ విధంగా మీకు 6 క్యూబ్ 216. మీకు స్క్వేర్స్ క్యూబ్స్ అలాగే పవర్ 4, 1 పవర్ 4, 2 పవర్ 4, 3 పవర్ 4, అవి కనీసం మినిమం 10 వరకు. ఓకేనా, 1 పవర్ 5, 2 పవర్ 5, 3 పవర్ 5, అలా మనకి 10 వరకు పవర్ 5 వాల్యూస్ మీరు ముందుగానే బట్టి అంటే బాగా ప్రాక్టీస్ చేసి బాగా చదివి జ్ఞాపకం పెట్టుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, అలాగే కనీసం 20 వరకు టేబుల్స్ వెంటనే టక్ అని చెప్పినట్టునే మినిమం 100 వరకు వస్తే ఇంకా బెటర్. ఓకేనా, మినిమం 20 వరకు టేబుల్స్ అంటే మనం మల్టిప్లికేషన్స్ చేసేటట్టుగా ఉండకూడదు, డైరెక్ట్గా ఆన్సర్ చేసేటట్టుగా ఉండాలి, అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతాం. సరేనమ్మా, ఓకే, థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడమ్మా, 2 మల్టిప్లై చేయండి, 1 3 సార్ 3, 2 5 సార్ 10, 1 × 3 3, 2 × 5 10, 10 + 3 13, ఇది 13. ఓకేనా, అట్ ద సేమ్ వే 1 5 సార్ 5 + 4 6 సార్ 24. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 5 + 24 = 29. 4 ఈజ్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ కూడా చెక్ చేయండి, 3 4 సార్ 12, 1 5 సార్ 5, 12 + 5 = 17, ఇది 17. సరిపోయిందా? సో రెండు మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్, రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ అన్నింటిని మల్టిప్లై చేసి, అలాగే
టాప్ అండ్ బాటమ్ పైన ఉన్న నెంబర్ కింద నెంబర్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి మొత్తం యాడ్ చేస్తున్నాడు. ఓకేనమ్మా, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. చూడమ్మా, ఇంటూ వన్ ఫోర్ వన్ సార్ ఫోర్, ఇంటూ టూ ఫోర్ టూ సార్ ఎయిట్, ఇంటూ త్రీ ఎయిట్ త్రీ సార్ 24, ఇంటూ ఫోర్ 24 ఫోర్ సార్ 96, ఇంటూ ఫైవ్ 96 ఇంటూ ఫైవ్ 480. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ సిక్స్, ఓకే ఇంటూ సెవెన్ అవుతుంది. అంటే 480ని 6తో మల్టిప్లై చేయాలి. ఆప్షన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడమ్మా, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సరే ఇక్కడ చూడండి, ఈ సెవెన్ని డబల్ చేయండి, 14, 13 ప్లస్ 14 హౌ మచ్ 27, ఓకేనమ్మా. అలాగే 45ని డబల్ చేయండి, హౌ మచ్ 90. సో ఈ 54ని 90ని యాడ్ చేస్తే 144. అంటే మిడిల్లో ఉన్నటువంటి నెంబర్ని డబల్ చేసి, అంటే కాలం వేయడం నిలువుగా, ఓకేనా, ఈ నిలువుగా చూసినప్పుడు 13, 7, 27 ఉన్నాయి కదమ్మా. సో ఇక్కడ ఈ 27 ఎలా వచ్చిందంటే, ఈ 13 ఈ మిడిల్ నెంబర్ని డబల్ చేశాడు, 14, 27 అనమాట. అలాగా సో దీన్ని డబల్ చేయాలి, డబల్ చేస్తే ఎంత, 64 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, 68. అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేసి ఈ నెంబర్ యాడ్ చేస్తే 68 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు, 4 ఉన్నట్టు, అంతే కదా. 4 ఈ 32ని డబుల్ చేస్తే 64, 4 ప్లస్ 64 68. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ నెంబర్ చూద్దామా, వెరీ నైస్, 6th ప్రాబ్లం. ఓకే చూడమ్మా, 6th వన్, చూడండి 53 సార్, 53 సార్ మచ్ 15, 68 సార్ 48, యాడ్ చేయండి, 63, 27 సార్ 14, 39 సార్ 27, ఇదిగో 41. ఓకే, ఈ నెంబర్ని రెండు ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 67 సార్ 42, 85 సార్ 40. సో యాడ్ చేస్తే 82, ద రైట్ ఆన్సర్ ఈజ్ 82. ఇదిగో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇచ్చోండి. ఇక్కడ దీన్ని డివైడెడ్ బై 2 చేయాలమ్మా, 14ని బై 2 చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే ఎంత, 7, ఓకేనమ్మా, 712 సార్ 84. మళ్ళీ ఇక్కడ కూడా బై 2 చేయండి, ఎంత, 18 బై 2 9, 99 సార్ 81. సో ఇక్కడ ఉన్న నెంబర్ని కూడా బై 2 చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 88 రావాలి. ఇక్కడ ఉన్న నెంబర్ని బై 2 చేసి 11తో మల్టిప్లై చేస్తే 88 రావాలి. సో ఇక్కడ ముందు డివైడ్ చేసేయండి. ఓకేనమ్మా, అంటే 11ని దేంతో మల్టిప్లై చేస్తే 88 వస్తుంది, 8తో, అవునా. అంటే 11ని 8తో మల్టిప్లై చేస్తే 88 వచ్చింది. అంటే ఇక్కడ 8 ఉన్నట్ట కాదు, ఎంత ఉన్నట్టు, అంటే ఇక్కడున్న నెంబర్ని ఇక్కడ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. దేంతో మల్టిప్లై చేస్తున్నాం, బై 2 చేసి మల్టిప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడ 11ని 8తో మల్టిప్లై చేస్తే 88 వస్తుంది కదా. అంటే 11ని 8తో మల్టిప్లై చేస్తుంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత, 16 అనమాట. ఓకేనమ్మా, సో 16 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, మనం చెప్పుకున్నాం కదా సేమ్ అలాగే. ఓకేనమ్మా, సరే చూడమ్మా, ఇక్కడ 8ని డబల్ చేయండి, 82 సార్ 16 ప్లస్ 17 23, అగైన్ 12ని డబల్ చేయండి, 12 సార్ 12 సార్ 24 ప్లస్ 5 29. ఓకేనమ్మా, 10 డబల్ చేయండి, 20, 10 2 సార్ 20, 20 ప్లస్ 13 33, 33 ఈజ్ రైట్ ఆన్సర్. ఇదిగోండి 33 ఈజ్ రైట్ ఆన్సర్. అగైన్ 9th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 93 సార్ 27, 27 2 సార్ 54. ఓకే, 43 సార్ 42, 42 2 సార్ 84, 73 సార్ 21, 21 2 సార్ 42. ఓకేనమ్మా, ఇక్కడ 21 ఉంటుంది. ఇంకా ఎలా చెప్పాలి అంటే, ఈ రెండింటి డిఫరెన్స్ సో మచ్,
వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ నెంబర్స్? 27. 27/3 9. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ నెంబర్స్? 42. 42/3 14. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ నెంబర్స్? సో ఈ రెండు డిఫరెన్స్ని మళ్ళీ 3తో డివైడ్ చేయాలి. ఓకేనా? చేస్తే ఈ నెంబర్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 21 అనుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ 21 అనుకున్నాం అనుకోండి, డిఫరెన్స్ ఈజ్ 21. 42, 21 అండ్ 42, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 21. 21/3 7 ఇస్ వన్. సో హియర్ 21 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామా? ఓకే, ఇక్కడ చూడండి 12th క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 12 సార్ 144 ప్లస్ 5 149 అని చెప్పి ముందే చెప్పాను, స్క్వేర్స్ బాగా వచ్చి ఉండాలి అనేసి. ఇచ్చోండి 13 సార్ 169 ప్లస్ 6 175. ఓకేనమ్మా? నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి 14 సార్ 196 ప్లస్ 5 6 7 యాడ్ చేస్తున్నాం కదా, ఇదిగోండి 5 6 7 యాడ్ చేస్తున్నాం. సో 196 ప్లస్ 7 203. ఇక్కడ 15 సార్ ఎంత? 225 ప్లస్ 8 225కి 8 యాడ్ చేయాలి, 230 3. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా?